మోషే గారికి బంపర్ ఆఫర్ వచ్చింది. ఏంటి ఆఫర్? ఒక్కసారి నా కొడుకునను గనక నువ్వు ఒప్పుకుంటే ఐగుప్తు దేశంలో ఉన్న రాణి ఏమన్నా ఆఫర్ ఇస్తుంది. కూతురు, ఫరో కూతురు ఏమని, ఒక్కసారి నన్ను అమ్మాని పిలిస్తే ఇదిగో ఐగుప్తు సింహాసనం నీదే, ఈ ఐగుప్తు ధనం నీదే, తర్వాత రాజువు నువ్వే, ఈ దేశంలో ఉన్న ధనమంతా నీదే. మోషే ఏమంటున్నాడు, అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే ఇదిగో దేవుని పిల్లలు నా పిల్లలతో నేను ఏం చేస్తాను తెలుసా, శ్రమ అనుభవిస్తాను, క్రీస్తు నిమిత్తమై హింసలు శ్రమలు అనుభవిస్తాను తప్ప నేను ఇదిగో మీలాగా ఈ లోక సంబంధమైన పాపపు భారాలలో నేను ఇరుక్కోనన్నాడు. అయితే అక్కడ మీరు చదువుకున్న భాగంలో ప్రతి భారాన్ని విడిచిపెట్టారట, లోక సంబంధమైన భారాలు విడిచిపెట్టారట, దైవ సంబంధమైన భారాలు ఎత్తుకున్నారట. అందులో ఒక ఆయన గురించి చెప్తానండి, మీకు కొంచెం ఆలోచించుకోండి అర్థమైపోద్ది. నోవహు గారు కూడా ఉన్నారు అందులో. దేవుడు వచ్చాడు ఒక రోజు, నాయన నోవహు ఈ తరంలో నువ్వు అక్కడవి నాకు ఎలా కనబడుతున్నావు, నీతివంతుడిగా కనబడుతున్నావు, నాకు ఈ లోకం మీద ఇష్టం లేదు నాయన, ఇంక నేను జలప్రాలయంతో వీళ్ళందరినీ చంపేయాలనుకుంటున్నాను, అయినా తండ్రిగా చంపుకోలేను గనక ఎవడైనా మారతాడేమో కొంచెం వాక్యం చెప్పు అన్నాడు. ఓ పక్క వాడగడుతున్నాడు, మరో పక్క ఏం చేస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. ఇప్పుడు చెప్తాను నోవహు గురించి, నాకు బాగా ఆలోచించి మీకు ఏం అర్థమైందో చెప్పాలి. నీతిగా బ్రతికాడట, న్యాయంగా బ్రతుకుతున్నాడట నోవహు. ఓ రోజు దేవుడు వచ్చాడట, అయినా నా కోసం బ్రతుకుతావా ఇప్పటి నుంచి అని అడిగాడు. వెరీ గుడ్. అడిగిన తర్వాత నావుకి ఏం పని చెప్పాడు చెప్పండి దేవుడు, వాడను కట్టమన్నాడు. నేను ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, వాడను కట్టమని నావుకు చెప్పాడు కదా, అంతకుముందు నావు గారు ఏమైనా వాడల ఇంజనీరా, వాడలు చేసిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, పోను వాడరేవు సముద్రానికి దగ్గరగా ఉన్న కాపురంలో ఉన్నాడా, వాడెక్కడ కట్టాలి ఇంతకీ. మీరు లోతుగా ఆలోచిస్తేనండి నావు గురించి మతిపోద్దండి. తనకు తెలియని పని ఒకటి తనను చేయమంటున్నాడు దేవుడు వచ్చి. ఓ వాడు నాకు రాదు బాబా, వాడ కట్టడం అని నేను వాళ్ళ ఇంజనీర్ అన్నాడు అనుకో నావు, నీకు ఎందుకు నాయన ముక్క ఎంత నరకలో నేను నరుపుతాను, అక్కడ నరికి అలా దోపు కూర్చుంటది అది, వాడ కట్టడం అయినా పెద్ద విద్య అనుకున్నావు, నేను ఉన్నాను కదా, విశ్వాన్ని కట్టిన నాకు వాడ కట్టడం నేర్పలేను నీకు, భూమిని గాల్లో నిలబెట్టిన నాకు నీటిలో వాడ నిలబడడానికి ఏం చేయాలో నాకు తెలియదు అనుకున్నావా, నేను చెప్తాను ఆయన అలా నరుకు చెక్కలు నువ్వు అదే నిలబడుతుంది, నువ్వేం టెన్షన్ పడుకు, నీ వెనకాల నేనున్నాను. ఏం దేవుడు అండి, దేవుడు టాప్ అండి, దేవుడు అర్థమైతే జీవితంలో చాలా మార్పులు వస్తాయి. నావహు వాడగట్టేస్తావా, మీరు చెప్పారు కదా మరి నాకు రాదు, ఆయన మీరు చెప్పారు కాబట్టి కడతాను, కట్టు ఆయన నీ వెనకాల నేనున్నాను కట్టు. వాడ తేలలేదా నీటిలో, తేలింది, నా కాడు ఎత్తుకో తర్వాత నీకు నేర్పుతాను అది ఏం చేయాలో. ఎందుకంటే నా కోసం దిగావు కదా, నేను నేర్పుకోకపోతే ఎలాగా పడిపోతావు నువ్వు అక్కడ, నా కోసం దిగావు కదా, నా నిమిత్తం దిగావు కదా, నువ్వు వెనక నేను ఉంటాను. అది దేవుడు, మనం భయపడతాను ముందు దిగడానికి. ఈ కష్టాలన్నీ వాళ్ళు పడి దేవుడు ఏది చెప్తే అది చేసి, ఇదిగోనండి మేము సులువుగా చిక్కులు పెట్టి ప్రతి భారాన్ని మేము దింపుకున్నాం, దేవుడు పని భారాన్ని మేము ఎత్తుకున్నాం, మీరు అలా పని చేస్తే మీరు కూడా ఎక్కడికి వెళ్తారు, నరులారా తిరిగి రండి అన్న దేవుడి దగ్గరకు మీరు వెళతారు.